ఏంటంటే కొంతమంది ఫోన్ చేస్తారు, అతను హిందీలో మాట్లాడుతుంటాడు. అది కూడా ఫోన్ చేసిన తర్వాత మీరు ఏమైనా షేర్లు కొనడానికి ఇంట్రెస్ట్ ఉన్నారా, లేకపోతే మీరు ఏమైనా అమౌంట్ని డబ్బులు ఎక్కువ సంపాదించడం కోసం మీ దగ్గర ఏమైనా షేర్ మార్కెట్లో పెట్టడం కానీ ఏదైనా పొదుపు చేయడం అనుకుంటున్నారా, మాతో కాంటాక్ట్ చేయండి అని అంటాడు. అది ఫేక్, అది అలా చేయవలసిన పని లేదు. ఎందుకంటే అలా ఎక్కడో హిందీలో మాట్లాడి అతని షేర్లు మీరు కావాలంటే షేర్ మార్కెట్కి వెళ్ళొచ్చు. బులియన్ ఉంది, ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళకి ఒక ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అప్రోచ్ అయ్యి కొనాలి. అంతేగాని ఆన్లైన్లో ఎవరి దగ్గర కొనకూడదు, వాళ్ళకి డబ్బులు వేయకూడదు. వాళ్ళు పంపించే చెక్కులు కూడా ఫేక్ ఉంటాయి, వాళ్ళు పంపించే సర్టిఫికేట్ కూడా ఫేక్ ఉంటుంది. ఈ మూడు. నాలుగోది ఏంటంటే, ఎనీ బ్యాంకర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని కాల్ చేయడు. కాల్ చేసి మీకు ఫలానా ఆఫర్ ఉంది, ఫలానా ఆఫర్ ఉంది, మీరు బ్యాంకుని అప్రోచ్ అవ్వమని చెప్తాడు తప్ప ఒకవేళ ఏదైనా ఉంటే. అలా కాకుండా మీ ఓటీపీ వస్తుంది, మీరు చెప్పండి, మీ కేవైసీ చెప్పండి, మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి అని అడగడం. అలా అడిగితే మనకు పోయి మనం తవ్వుకున్నట్టే, మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వెంటనే పోతాయి. మీరు ఆపి ఆన్లైన్లో చెప్పేలోపే అవి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయిన డబ్బులు కూడా మీ అకౌంట్కి వెళ్ళి బ్యాంకర్ని అడిగితే పలానా అకౌంట్కి వెళ్ళి అంటారు. తీరా చూస్తే మేము చాలా సందర్భాల్లో మా టీమ్స్ వెళ్ళి పట్టుకున్నప్పుడు ఎవరో ఒక బెగ్గరో లేకపోతే ఏ ఫ్రూట్ వెండరో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరో ఉంటాడు, అతనికి తెలియకుండానే అతని ఆధార్ కార్డుతో అతను తీసుకెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేయించి ఇలాగ మూడు నాలుగు సార్లు కొట్టేసిన తర్వాత డబ్బులు ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇంకా అతని ఆ అకౌంట్ యూజ్ చేయడు, అతను వెళ్ళిపోతాడు. ఆ పర్సన్ కూడా ఎవరో తెలియదు ఇతనికి. అతని ఏటీఎం కానీ అతని బ్యాంక్ ఇతను ఆపరేట్ చేస్తాడు, కొంతకాలం వాడిన తర్వాత వదిలేస్తారు. అసలు మనం వెళ్తే ఆ అకౌంట్ హోల్డర్ దొరుకుతాడు, అతను తేలేమో అతనికి తెలియదు, ఇన్నోసెంట్ ఉంటాడు. ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి ఆన్లైన్ ఫ్రాడ్ అనేది చాలా ఈజీగా చేస్తున్నారు ఇప్పుడు. ఈ నైజీరియన్ ఫ్రాడ్స్ అంటారు, ఆన్లైన్ ఫ్రాడ్స్ అంటారు, మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు కూడా మాన్యువల్గానే వెళ్ళాలి. ఆన్లైన్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్, కొన్ని బ్యాంకర్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళు ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారంగా వాళ్ళు చేస్తారు, ఇటువంటి మోసాలు చేయరు. అంతేగాని ప్రతిదానికి ఆన్లైన్లో వెళ్ళడం అనేది తప్పు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి.